మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. తర్వాత చంచల్ కూడా జైలుకు తరలించారు పోలీస్ అధికారులు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహుల్ నిందితుగా ఉన్నాడు. రోడ్ యాక్సిడెంట్ చేసి తప్పించుకుని దుబాయ్ కు వెళ్లిపోయాడు. ఇవాళ దుబాయ్ నుంచి తిరిగి ఇండియాకు వస్తుంటే ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాహుల్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి రాహుల్ కొన్ని నిందితుడుగా ఉన్నాడు. అయితే ఆ నిందితుడైన రాహుల్ దుబాయ్ కి తప్పించుకొని పారిపోవడం జరిగింది. అయితే రోడ్డు ప్రమాదం చేసిన రాహుల్ స్థానంలో మరొకరిని ఆ పోలీసులకు అప్పగించి అతను నేరుగా దుబాయ్ కి పారిపోవడం జరిగింది. ఏదైతే ప్రజాభవన్ ముందు అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి అదే రోజు తిరిగి బొంబాయి మీదుగా దుబాయ్ కి పారిపోవడం జరిగింది. అయితే ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాహుల్ ని పట్టుకునేందుకు పోలీసులు నానా ప్రయత్నాలు చేశారు. చివరికి రాహుల్ దొరకపోవడంతో లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగింది. దీంతో పోలీసులు లుకౌట్ నోటీస్ ని ఛాలెంజ్ చేస్తూ కోర్టు కూడా ఆశ్రయించారు. తర్వాత ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫలించకపోవడంతో చివరికి ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ కి వస్తున్న రాహుల్ ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు లుకౌట్ నోటీస్ ఉన్న నేపథ్యంలో పోలీసులు సమాచారం రావడంతో వెంటనే పంజకోట పోలీసులు అక్కడికి వెళ్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి రాహుల్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే రాహుల్ ని అదుపులో తీసుకున్న సమయంలో అతను తిరిగి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు తిరిగి అతను పట్టుకొని తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అతన్ని ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ అది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలుకి ప్రస్తుతానికి రాహుల్ ని తరలించింది. ప్రస్తుతానికి చెంచల్గూడ జైల్లో వెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇదే కాకుండా జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి ఒక ప్రశ్నపాప మృతికి కూడా కారణమయ్యాడని చెప్పి ఇప్పటికే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కేసును కూడా అక్కడ పోలీసులు విచారిస్తున్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు తిరిగి అతన్ని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా సంచలనాలకు కేంద్ర బిందువైన షకీల్ కుమార్ అనే రాహుల్ ని చివరికి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే గత కొంతకాలం నుంచి దాదాపు గత 3 సంవత్సరాల నుంచి కూడా రాహుల్ కోసం అటు పోలీసులు నానా ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఈ రోజు హైదరాబాద్ కోసం నేపథ్యంలో అతన్ని పట్టుకొని తిరిగి ఆ కోర్టులో హాజరుపరిచి జైలు పంపించడం జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు పోలీస్ అధికారులు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహుల్ నిందితుడిగా ఉన్నాడు. రోడ్ యాక్సిడెంట్ చేసి తప్పించుకుని దుబాయ్ కు వెళ్లిపోయాడు. ఇవాళ దుబాయ్ నుంచి తిరిగి ఇండియాకు వస్తుంటే ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాహుల్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు పోలీస్ అధికారులు. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహుల్ నిందితుడిగా ఉన్నాడు. రోడ్ యాక్సిడెంట్ చేసి తప్పించుకుని దుబాయ్ కు వెళ్లిపోయాడు. ఇవాళ తిరిగి దుబాయ్ నుంచి తిరిగి ఇండియాకు వస్తుంటే ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాహుల్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు.